రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. 8 ఏళ్ల స్వల్ప కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలన్నో కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. 75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించిన విజయాలను 8 ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రం సాధించింది. ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. ఆర్థిక వృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో, విద్యుత్ సరఫరాలో, తాగునీరు సాగునీటి సదుపాయంలో, ప్రజా సంక్షేమంలో, పారిశ్రామిక ఐటీ రంగాల ప్రగతిలో, అనేక రంగాలలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం. అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది. 8 ఏళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది. ప్రజలందరి దీవెన, ప్రభుత్వ సిబ్బంది యొక్క అంకిత భావం వల్లనే ఇదంతా సాధ్యపడిందనేది నిస్సందేహమైన విషయం. కఠినమైన పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకున్నాం. 2014 నుంచి 2019 వరకు 17.24% సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నో అవరోధాలు ఎదురైనా, కరోనా వంటి విపత్తులు తలెత్తుతున్నా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతూ ఉంది. కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతి త్వరగా తెలంగాణ కోలుకున్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 అభినందించడం తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ దక్షతకు దక్కినటువంటి గుర్తింపు. 2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జిఎస్డిపి 5,05,849 కోట్ల రూపాయలు కాగా, 21-22 నాటికి 11,54,860 కోట్ల రూపాయలకు చేరింది. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వం జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తున్నది. తలసరి ఆదాయం పెరుగుదలలో కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు కాగా, 2021-22 నాటికి 2,78,833 రూపాయలకు పెరిగింది. జాతీయ సగటు ఆదాయమైన 1,49,848 రూపాయల కంటే ఇది 86% అధికం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రోజురోజుకు పెరుగుతుండటం శుభ పరిణామం. కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది. ఈనాడు రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా, రైతులకు ఉచితంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. రాష్ట్రం ఏర్పడిన నాడు విద్యుత్ కోతలతో, పవర్ హాలిడేలతో ఉక్కిరిబిక్కిరైన విషయం మనందరికీ తెలుసు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గత 8 ఏళ్లలో 74 మెగావాట్ల నుండి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల సాధించింది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగింది. ఇది జాతీయ తలసరి వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73% అధికంగా ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉన్నప్పుడు పల్లెలు సాగునీటి కోసమే కాదు, తాగునీటి కోసం కూడా తల్లడిల్లాయి. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడించేది. చిన్న వయస్సులో నడుము వంకరపోవడం, బొక్కలు విరగడం, కాళ్ళు వంకర తిరగడం లాంటి సమస్యలతో నల్గొండ బిడ్డలు సతమతమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెను వెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికపై
మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. నేడు రాష్ట్రంలోని 100% ఆవాసాలలో ఇంటింటికి స్వచ్ఛమైన సురక్షితమైన మంచినీరు సరఫరా కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అతి తక్కువ వ్యవధిలో ఇంతటి బృహత్తర పథకాన్ని పూర్తి చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ పథకాన్ని ఎందరో ప్రశంసించారు. నేషనల్ వాటర్ మిషన్ అవార్డు కూడా లభించింది. తెలంగాణ అమలుపరిచిన మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అనేక రాష్ట్రాల ప్రజాప్రతినిధులు అధికారులు మన రాష్ట్రానికి వచ్చి ఈ పథకం అమలు తీరుతనలను పరిశీలించి వెళ్లడం మనందరికీ గర్వకారణం.